పెద్ద స్టార్ హీరోలు సినిమా రేంజ్ కి తన సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ కొట్టిందంటే సో ఒక్కటే అండి, కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ తీసుకెళ్తుందో అది అయితే మనం చెప్పలేం. కళింగ యుద్ధం, ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం, అదే మనిషిని దైవం చేసి ఇది తరాలుగా తప్పని మహారణం. సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన పర్ఫార్మెన్స్ తో గానీ అందరినీ ఆకట్టుకును మన సజ్జా సాయి తేజ నటించిన నాకు తెలిసి మరో హనుమాన్ అంత సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంటే మొత్తం చైనీస్ సంబంధించిన స్టోరీ లాక్క ఉంది. సో చూస్తున్నప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది అండ్ తన హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇది కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇదేంటంటే 6 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఇది చూడండి, చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యాక్టింగ్ చేసుకుంటా, ఈరోజు పెద్ద స్టార్ హీరోలు సినిమా రేంజ్కి తన సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ కొట్టిందంటే సో ఒక్కటే అండి, కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ తీసుకెళ్తుందో అది అయితే మనం చెప్పలేం. కానీ మన కష్టం అయితే ఉండాలి, కష్టపడాలి, ఖచ్చితంగా కష్టానికి రిజల్ట్ వస్తుంది. సో సజ్జా సాయి తేజ కష్టపడ్డాడు, ఈరోజు పాన్ ఇండియా రేంజ్లో తన సినిమాలు రిలీజ్ అవుతుందంటే తన కష్టానికి ప్రతిఫలం అది. సో ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా గూస్ బంప్స్ ఉన్నాయి. ఫైట్స్ కానీ విజువల్స్ పరంగా కానీ చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు, క్వాలిటీ కానీ ఎక్కడ తగ్గకుండా తీసినట్టుంది. ఎందుకంటే హనుమాన్ ద్వారా తన మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది కాబట్టి సో అది దృష్టిలో పెట్టుకొని తీసినట్టున్నారు. సో చాలా బాగుంది, ఎవరైనా చూడకపోతే గ్లిమ్స్ వెళ్ళి చూడండి, చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, సో మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే ఇది తెలుగు సినిమానా హాలీవుడ్ సినిమానా అనుకున్నా, బట్ చూసేవరకు మన సజ్జా సాయి తేజ ఉన్నారు, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందండి, చాలా బాగుంది. నేనైతే ఒక హాలీవుడ్ రేంజ్లో టీజర్ గ్లిమ్స్ చూసినట్టు ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకో కంటెంట్తో మేము ముంగొట్టొస్తాను. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.